చాలా హుషారుగా ఉన్నావు. మన అమ్మాయి పెళ్లి జరిగిందంటగా ఇడు చూడు బాగుందని మా వాళ్ళు చెప్పారు. అవును సార్, మంచి ఫ్యామిలీ, ఒక్కడే కొడుకు. పెళ్లి బాగా చేసినప్పుడు మరి పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? అది అది ఓహో, పెళ్లికి భూపతి రెడ్డి గారు వస్తాడేనా? నేను వస్తే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తెలిసిపోతుందనా? టెండర్ రావాలంటే 20 లక్షలు కావాలన్నావు, కూతురు పెళ్లి ఉందిలేని 50 లక్షలు ఇచ్చావు. పెళ్లి బాగా చేస్తావు అనుకున్నా కానీ మోసం బాగా చేస్తావు. నిజంగా నాకు ఆ భూపతికి ఏ పరిచయం లేదు సార్. వాటిని తీసుకురండిరా. గుర్తుపట్టాలంటే మొహం కనపడాలరా. అడిగాను చెప్పలేదు, కొట్టాను. 70 లక్షలు ఇచ్చాను అని చెప్పాడు. తప్పైపోయింది, క్షమించండి సార్. నాకు కావాల్సింది ఏదో క్షమాపణ అయితే ఇదిగో వీడు రోజు ఏదో తప్పు చేసి క్షమాపణ చెప్తాడు. 50 కోట్లు టెండర్ కావాలి. రేపో టెండర్ వచ్చిందని ఫోన్ రావాలి, లేదంటే నీ కొత్త అల్లుడు యాక్సిడెంట్ లో పోయాడని నీకు ఫోన్ వస్తుంది. హలో, నేను దుబాయ్ దామోదరం అండి. ఆ రోజు అలా తప్పించుకు పారిపోయాను, సారీ సార్. ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. కుదిరితే క్షమించండి, లేదంటే ప్రేమించండి. ప్రేమించాలా? ఈరోడు ప్రేమించమంటాడు. మీ కారులో ఓ విలువైన వస్తువు వేశానండి. అయినా ఇదేంటి విలువైన వస్తువు, ఏదో నా కారు వేశానంటాడు. హలో, ప్లీజ్ సార్, కాంప్రమైజ్కి రండి సార్. ఆ తర్వాత ఇరానీ కేఫీ రండి, కూర్చుని సెటిల్ చేసుకుందాం. సార్, వచ్చేటప్పుడు గ్రీన్ బావర్చి నుంచి ఒక బిర్యానీ తీసుకురండి సార్. బిర్యానీనా? ఈరోడు బిర్యానీ తెమ్మంటున్నాడు. అయినా నా కారు వేరే వాళ్ళ దగ్గర ఉందా? ఎందుకైనా మంచిది, ముందు కేఫ్కి వెళ్తే దాని సంగతి బయటపడింది. కర్మరా బాబు, ఎల్రా చెప్పావు కానీ బాబు. సార్ రా, చెప్పండి సార్. ఏమున్నాయి? సమోసా బిస్కెట్స్ ఉన్నాయి సార్. అవిటి ఇంకేమన్నా ఆర్డర్లో? బిస్కెట్స్ ఉన్నాయి సార్. బిస్కెట్స్, సమోసా అవి తీసుకురా బాబు. చాయ్ కూడా. చాయ్ బాబు. ఓకే సార్. కూల్ డ్రింక్స్ తెస్తున్నా, త్వరగా రావయ్యా. ఇదిగో. ఏంటిది? కోకా కోలా. చెప్పు. సమోసా ఒకటి తీసుకురా. సమోసా లేదేం లేదు, ముందు బిల్లు కట్టు. బిల్లు కట్టాలా? కడతానా? ఇలా అమ్మ నేమ 1000 రూపాయలా? ఇదేమన్నా పెద్ద 5-స్టార్ హోటల్ అంత బిల్ రావటానికి? వీడు ఎప్పుడు వస్తాడో ఏంటో. లేడీస్ నా, ఈరోజు కరువు బాధితులాగా ఉన్నాడు. అవును, ఐమ్ జీజీ. జీజీ కూర్చోండి బ్రదర్. అవును, వాడికి ఫోన్ చేస్తే నువ్వు వచ్చావేంటి? నేనే కారు ఉన్నాను. వాడేమో హీరోలా ఉన్నాడు, నువ్వేమో రోడ్ రోలర్లా ఉన్నావు. నీకు మ్యాటర్ అవసరమా ఆడవసరమా? మ్యాటరే ఉందా? ఏంటది? ఆర్సీ. ఓకే ఓకే బ్రదర్, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. కారు పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉన్నావు. అవును. వస్తువులు పోగొట్టుకున్న బాధలో నేను తిరుగుతున్నాను. మన ఇద్దరిని బకరాలు చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవును. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మన ఇద్దరం కలిసి వెతుకుతాం. అలాగే వచ్చిన దాంట్లో 50-50. కార్లో ఇవ్వను. కార్లో వద్దు. అయితే ఓకే. వస్తువుల్లో. నేనింతవరకు ఎందులోనో ఓడిపోలేదు. నా కూతురు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ప్రాక్టీస్ చేయి. ఎలాగైనా నువ్వు క్లబ్ ఛాంపియన్ అవ్వాలి. ఐశ్వర్య ఛాంపియన్ కావాలంటే మంచి కోచ్ కావాలన్నయ్య. ఇప్పటికిప్పుడు మంచి కోచ్ ఎవరు దొరుకుతారు? ఒకడు ఉన్నాడు సార్. మంచి కోచ్? ఆయన మంచి కోచ్ అంటారండి సార్. ఇప్పటికి సానియా మిర్జా నాకు కోచింగ్ అని అడుగుతున్నా, ఈయన ఇవ్వట్లేదు సార్. ఓకే తీసుకురా. ఓకే సార్. అన్నా ఏందన్నా ఈ మేకగాని కథ? ఆడి కథ చాలా ఉంది కానీ ముందు నీ కథ ఏందో చెప్పు. నేను ఎందుకు వచ్చినా? గుర్తొచ్చిందన్నా. అన్నా నువ్వు అర్జెంట్ గా ఆట నేర్పాలన్నా. రే బాస్ కేడిపించడవచ్చు, నేర్పించడం రాదు. నాకు ఆడే మూడు లేదు, గమనండి. అన్నా నేను చెప్పేది అంటే నీకు మూడు కాదన్నా, దాని తల్లి 4 కూడా వస్తుందన్నా. అంత మంచి కదా, అంత బాగుంటుందా? అరే శాంతి,
ఆడి సంగతి నువ్వు చూడు. వీడి కథ నేనంట. మా శేషాద్రి గారి కూతురు యుఎస్ నుంచి వచ్చిందన్న. ఆ అమ్మాయిని టెన్నిస్ ప్లేయర్ చేయాలనేది వాని కోరిక. అయితే ఇప్పుడు నువ్వు టెన్నిస్ కోచ్ గా వచ్చినావు అనుకో, నువ్వే పోయి కిడ్నాప్ ప్లాన్ చేసినావు అనుకో, 10 కోట్లు డిమాండ్ చేయన్న. ఆన్ దగ్గర మస్తు పైసలున్నాయి కాబట్టి 10కి 5 కలిపి 15 ఇస్తాడన్న. 10 నీకు 5 నాకు. నాకు 10 సరేరా, నీకు 5 ఏంటి? అబ్బా నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసినావన్న. 5 అంటే 5 ఫుల్ బాటిల్ అన్న. 5 ఫుల్ బాటిల్స్? అలా క్లియర్ గా చెప్పు. ఓకేరా, ఆడదాం, నేర్పించేద్దాం. రై బాస్, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఇప్పుడు ఏంటి స్టంపులు, ఆ 3 స్టంపులు, ఒక బాల్, బ్యాట్ పట్ట. దాని క్రికెట్ అంటారే? అవునా, టెన్నిస్ అంటే? అబ్బా రాత్రిపూట తుప్పుకు తుప్పుకు అని బ్యాట్ అందుకొని దోమలం కొడతాం కదా, కొడతాం ఆ గట్లనే గదే బ్యాట్ అందుకొని బాల్ తీసుకొని తప్పుకు తప్పుకొని కొడితే టెన్నిస్. అంతేరా? అంతే. అరే బాస్ వెళ్ళి ఆ తప్పుకు తప్పుకు బ్యాట్ పెట్టరా? అలాగే బాస్, వెళ్ళిపోతే నేర్పించేద్దాం. ఆ 10 15 కోట్లు లాగేద్దాం.